friends, welcome back to my channel Prakasam Pilla. Na videos meeku daily raavalante kinda red color lo unna subscribe button ni click chesi pakkane unna bell icon activate cheseyandi. Ippudaithe ee roju video loki velipodam. ఈ రోజు మన వీడియో వచ్చేసి మందార మొక్కకి పువ్వులు పోయడం ఆగిపోయినప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి ప్రూనింగ్ చేయాలి, కొమ్మలు కట్ చేస్తూ ఉండాలి. నేను ఆల్రెడీ కట్ చేశాను చూడండి, కొన్ని చిగుర్లు పెట్టాయి. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి ఇది చాలా ఎఫెక్టివ్ టిప్ అండి, మీరు అప్పుడప్పుడు ఎరువు వేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మట్టి చూడండి ఎందుకు తవ్వుతున్నానో మీకు చెప్తాను. మొక్కలో ఇలా మట్టి తవ్వుదాము. ఇలా తవ్వి మన ఇంట్లో మనం తింటాం కదా దానిమ్మ పండ్లు, ఆ తొక్కవి ఆ తొక్కలన్నీ మీరు పక్కన పెట్టేసుకోండి. ఆ తొక్కలు ఉంటే తొక్కలు తీసుకోండి, లేదా మీరు కామన్గా ప్రతి ఇంట్లో వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది కదండి, కూరగాయలు కట్ చేసినవి ఉంటాయి కదా, ఆ వెజిటబుల్ వేస్ట్ అయినా పర్లేదు. నేనైతే ఈరోజు చూపిస్తుంది దానిమ్మ తొక్కలతోటి. దానిమ్మ తొక్కల వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. నేను దానిమ్మ తొక్కలు వేసినప్పుడు ఎలాగ ఫ్లవర్స్ ఫ్రెష్గా పూసాయో చూపిస్తాను కూడా, లాస్ట్లో పిక్ షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇలా గుంత తవ్విన దాంట్లో మనము దానిమ్మ తొక్కల్ని కొన్నిటిని పెట్టేసుకొని మట్టి కప్పేయాలి. మట్టి కప్పేశాను. ఎక్కువ సన్లైట్ కూడా మీరు తగినంత సన్లైట్ ఇవ్వండి, నీడలో పెట్టుకున్న పూలు రావు. సన్లైట్ మాత్రం మందార మొక్కకి 8 నుంచి 10 అవర్స్ వరకు కావాలి. ఇప్పుడైతే ఒక సైడ్ తవ్వి పెట్టాను కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా తవ్వాలి. అలా నేను మొక్క చుట్టూ తవ్వుతాను, చూస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా. కిచెన్ వేస్ట్ ఉన్నా మీరు కిచెన్ వేస్ట్ వేయండి, ఏం పర్లేదు. కిచెన్ వేస్ట్ వల్ల కూడా మంచి రిజల్టే ఉంటుంది. నేనైతే దానిమ్మ తొక్కలను ఎందుకు స్పెషల్గా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానంటే, దానిమ్మ తొక్కలు వేసినప్పుడు నాకు మంచి రిజల్ట్ అనిపించింది. ఫ్లవర్స్ వీక్లోనే ఒక 2-3 పూసేవి. ఎప్పుడైతే నేను దానిమ్మ తొక్కల్ని పెట్టడం ఆపేశానో అప్పటి నుంచి నాకు ఫ్లవర్స్ దాదాపు 1 మంత్ నుంచి ఫ్లవరింగ్ అనేది ఆగిపోయింది. అందుకని అగైన్ నేను దానిమ్మ తొక్కల్నే కప్పి పెడుతున్నాను చూడండి. ఇలా మనము 2 సైడ్స్ కప్పేశాము, అంటే మొత్తం మొక్క చుట్టూ దానిమ్మ తొక్కలు పెట్టాం కదా. ఇవి కొన్ని రోజులకి లోపల డికంపోజ్ అయిపోయి డిగ్రేడ్ అయిపోయి కుళ్ళిపోయి ఒక మంచిగా న్యాచురల్ మాన్యూర్గా ఫ్లవరింగ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మంచి రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, మీరే రిజల్ట్ చెప్తారు. కూరగాయల వేస్ట్ కానీ దానిమ్మ తొక్కలతో అయినా చేసి చూడండి, మీకే రిజల్ట్ అర్థమవుతుంది. ఇదైతే ఈ టిప్ అండి. అండ్ నెక్స్ట్ థర్డ్ టిప్కి వచ్చేస్తే, ఈ మందార మొక్కలో మీలీబగ్స్ అంటే వైట్ కలర్ పురుగు వస్తుంది, అప్పుడు మనం ఖచ్చితంగా వేప నూనె పసుపు నీళ్ళు చల్లితే పోతుంది, లేదా ప్లాంట్ అంతా స్ప్రెడ్ అయ్యి ప్లాంట్ చనిపోయే అవకాశం ఉంది. సో వేప నూనె చల్లండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఆకుల కింద కొమ్మలకి అన్నిటికీ వస్తుంది. మీరు చూస్తే నా ప్లాంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి అటాక్ అవ్వలేదు, ఎలాంటి మెలిబగ్స్ ఏమీ లేవు. మీరైతే కొంచెం కనిపించిన వేప నూనెను కానీ వాటిని చల్లండి, అంతటితో పోతుంది, ప్లాంట్ అంతా స్ప్రెడ్ అవ్వకుండా ప్లాంట్ చనిపోకుండా కాపాడుకోవచ్చు. ఇదైతే థర్డ్ టిప్. అండ్ ఫోర్త్ టిప్లోకి వెళ్తే, ఇప్పుడు నేను చూపిస్తాను కదా బియ్యం కడిగిన వాటర్ అండి, ఇవి గంజి కాదు, బియ్యం కడిగిన నీళ్ళు. ఇవి ప్లాంట్కి చాలా మంచి న్యూట్రిషన్ ఇస్తాయి, ఫ్లవరింగ్కి కూడా యూజ్ అవుతుంది. ఇలా నేను 1 కప్లో 1/2 పోసాను బియ్యం కడిగిన వాటర్ అండి. గంజి పోస్తే ప్లాంట్ చనిపోయింది, అందుకని బియ్యం కడిగిన వాటరే పోయండి. అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇలా బియ్యం కడిగిన వాటర్ మీరు వారానికి ఒక 2 టైమ్స్ ఇస్తే సరిపోతుంది. ఎరువుని కూడా మీరు అప్పుడప్పుడు ఇవ్వండి, వారంలో ఒకసారైనా ఇవ్వండి ఎరువుని. సో ఇదండి ఈరోజు వీడియో. మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ ఇచ్చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.